డ్రైవర్ ఆపు. ఏంటిది, ఏంటి అవతారం, నువ్విక్కడా? రావద్దు, ఎవరు మా దగ్గరికి రావద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటి సరిత, ఏమైంది నీకు? ఏం లేదు, నేను నా బాబు దేవుడి సన్నిధికి వెళ్ళిపోతున్నా. అక్కడైతేనే మాకు భద్రత, అక్కడ మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇక్కడంతా దొంగలు, నా బిడ్డ దొంగలించాలనుకునే దొంగలు. చివరికి నువ్వు కూడా, అవును నువ్వు కూడా నన్ను కాదని నన్ను నెట్టేసి రక్కేసి నా బాబుని వేరే వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నావు. అవును నువ్వు కూడా దొంగవే, నువ్వు నువ్వు పాలలో బల్లి లాంటి వాడివి. అది అది పక్కలో పాపు లాంటిది. వద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు. నా బాబుని ఎత్తుకుపోవాలని చూస్తున్నారు. మీరెవరు నా దగ్గరికి రావద్దు, వెళ్ళిపోండి. మేము ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాం, ఆయనే మాకు శ్రీరామ రక్ష. సరిత, నా మాట విను. భగవంతుడా తండ్రి, నువ్వే నన్ను కాపాడాలి. నన్ను కాదు, నా బాబును కాపాడాలి. వీళ్ళంతా నా బాబును నాకు దూరం చేయాలని చూస్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నువ్వు చెప్పు, నేను ఏం కోరుకున్నాను? అందరి ఆడవాళ్ళలాగే నేను కూడా తల్లిని కావాలనుకున్నాను, అది తప్ప. కానీ కానీ నువ్వు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. పోనీ, నీకు కనికరం కలగలేదనుకున్నాను. వీడు ఈ చంటిగాడు నా చెంతకు చేరితే వీణ్ణి చూసి తృప్తి పడ్డాను. తృప్తి పడ్డమే కాదు, వీడే నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ అనుకున్నాను. నువ్వే చెప్పు, లేక లేక కలిగిన సంతానం అంటే ఏ తల్లికైనా ఎంత సంబరంగా ఉంటుందో, ఆ సంతోషాన్ని నా
నాకు కాకుండా చేస్తున్నారయ్యా. వీళ్ళకంటే నువ్వే నయ్యం కదూ, అందుకే నా బాబుతో సహా నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. ఇదిగో తీసుకెళ్ళు, నన్ను నా బాబుని నీ దగ్గరికే తీసుకెళ్ళు. వద్దు, నా బిడ్డ నచ్చి చేయండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి? నా బాబు అంటే నాకు పిచ్చి. నా బాబు నాకు కావాలి. సరే, నీ బాబుని ఎవరు ఎత్తుకెళ్లరు, పద ఇంటికి వెళ్దాం. లేదు, నేను నమ్మను. ఆ దేవుణ్ణి చెప్పమనండి, నేను నమ్ముతాను. ఆ దేవుణ్ణి చెప్పమనండి, చెప్పమనండి. నా చావు కంటే ముందు నా బిడ్డ నాకు దూరం కాదు అని చెప్పమనండి. చావు నేను లెక్క చేయను, కానీ నా బాబు నాకు దూరం చెయ్యనని చెప్పండి. నీ బాబు నీకు దూరం కాడు, నీ బాబుని ఎవరూ తీసుకెళ్లరు. మన బాబు మనతోనే ఉంటాడు. ఇది ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా నేను చెప్తున్న మాట. నన్ను నమ్ము సరిత. వెళ్తావరా. ఎంత మర్చిపోవాలనుకున్నా నిన్ను మరవలేకపోతున్నానురా చిన్న. నీ నుండి దూరం కావాలని మనసు మార్చుకుని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనుకుంటున్న ప్రతి క్షణం నా మనసు నీ వైపే మొగ్గు చూపుతోంది. దేనికైతే మనం దూరంగా ఉండాలో దానిమీదే ప్రీతి ఎక్కువగా ఉంటుందన్నది ఎంత వాస్తవమో నాకిప్పుడు అర్థమవుతుంది. వేలడంత లేకపోయినా నువ్వు నన్నింతగా ఆకట్టుకున్నావంటే నీ అమ్మ కాని అమ్మ మనసుని అర్థం చేసుకోరా నాన్న. అవునులే, నా మనసు నీ మీద కాకపోతే మరెవరి మీద ఉంటుంది? అమ్మగా ఓ బాబుకి జన్మనిచ్చానే కాని నా బాబుని నా కళ్ళతో చూసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. నా బాబుని నేను మర్చిపోలేని కోరిన క్షణాల్లో నా కంటికి కనిపించిన బుజ్జి కడివి నువ్వే నాన్న. అంతేనా, నా చిట్టు తండ్రి తాగవలసిన నా చనుబాలం తాగి మాతృత్వంలోని తీయదనాన్ని పంచిన నా కన్నయ్యవి నువ్వే. అందుకే నీ మీద మమకారం, నువ్వంటే నాకున్న అనురాగం ఏమాత్రం సన్నగిలనంటోంది. మనసు చంపుకోలేక, గుండెని బండరాయి చేసుకోలేక నేను పడుతున్న వేదన నీకేం తెలుసురా చిన్న. అందుకే ఒక్కసారి నిన్ను చూడాలని, నిన్నెత్తుకుని ఆడించాలని ఉంది నాన్న. నేనొస్తే నువ్వేమీ అనుకోవు కదూ, మీ అమ్మ కూడా చెప్పరా నేనేమి ఇబ్బంది కలిగించనని, నిన్ను నేను ఎత్తుకుపోనని. ప్లీజ్ చెప్తావు కదూ, ప్లీజ్. Thank you.
హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. షికారు షీ లేదు, కారు లేదు, ఇంకేం షికారు? ఇంకా ఏమేం చేయబోతున్నావో నాకు తెలియాలి కదా. హలో బేబీ. చెప్పు టోనీ. మాట్లాడతావేంట్రా, అవతల వాళ్ళకి వినిపించాలి కదా. అప్పుడే మర్చిపోయావా? నేను నీ చిరకాల నేస్తాన్ని, పేరు దుర్గా, కేర్ ఆఫ్ దర్గా. దుర్గా, ఏం కావాలి మీకు? అర్రర్రర్రే, ఏం యాక్ట్ చేస్తున్నావే? ఏంటే మేరీ, ఏంటి సంగతి? ఓ, మీకు మేరీ అక్క కావాలా? నేను వాళ్ళ చెల్లెల్ని సుజన్ని. అక్క స్నానం చేస్తోంది. స్నానానికి వెళ్ళిందా? వెళ్ళి వెళ్ళి. కొంచెం అడ్రస్ చెప్తావమ్మా, నోట్ చేసుకోండి. 1 మినిట్ చెప్పమ్మా. ఫ్లాట్ నెంబర్ 23, రోడ్ నెంబర్ 12, జూబ్లీ హిల్స్. ఫ్లాట్ నెంబర్ 23, రోడ్ నెంబర్ 12, జూబ్లీ హిల్స్. ఓకే, థ్యాంక్ యూ బేబీ. నో మెన్షన్. దొరికావే నా వజ్రాల రాణి, ఓసేవ్ మేరీ, ఉరఫ్ మోహిని. నిన్ను పట్టుకోవడం నాకెంత పనే. వస్తున్నానే, నా వాటా కోసం నేను వస్తున్నా, రెడీగా ఉండు. పని చేసుకుంటున్నాడు అర్చన.
అర్చన అర్చనా.